ఈ సీజన్లో మరొక ఉత్కంఠ పోరు నమోదైంది. ఆఖరి బంతి వరకు విజయంతో పోచులాడిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన గుజరాత్ టైటన్స్ గెలుపొందింది. అది కూడా ఒక్క మోహిత్ శర్మ కారణంగానే. అది ఎలాగంటే లక్నో సూపర్ జైంట్స్కు 7 పరుగుల తేడాతో ఓడటమి పాలు చేసింది కేవలం బౌలర్ మోహిత్ శర్మని చెప్పొచ్చు. 136 టార్గెట్ ఛేదనలో లక్నోను 128గే కట్టడి చేసేశారు గుజరాత్ జట్టు. ఇక ఆఖరి ఓవర్ వేసిన మోహిత్ శర్మ అద్భుతమైన బౌలింగ్తో జట్టును గెలిపించాడు. 4 వికెట్లు ఒకే దెబ్బతో పడిపోవడంతో లక్నో అనూహ్యంగా ఓటమి పాలైపోయింది. అసలు ఖచ్చితంగా లక్నో జట్టు గెలిచేస్తుంది అనుకున్న సమయంలో మోహిత్ వేసిన ప్రతి ఒక్క బంతి సూపర్ డూపర్ అని చెప్పవచ్చు. అసలు ఏం జరిగిందనేది కనుక చూసినట్టయితే, ఆఖరి ఓవర్లో 2వ బంతికి కేఎల్ రాహుల్ క్యాచ్ అవుట్ అవగా ఆ తర్వాత బంతికి స్టైనిస్ డకౌట్ అయిపోయాడు. 4వ బంతికి 2 పరుగులకే ప్రయత్నించి ఆయుష్ బదోని కూడా రన్అట్ అయిపోయాడు. ఇక 5వ బంతికి దీపక్ హుడా కూడా రన్అట్ అవడంతో ఆఖరి బంతికి 8 పరుగులు అవసరమయ్యాయి. కానీ ఒక్క పరుగు కూడా రాలేదు. దాంతో గుజరాత్ జట్టు 7 పరుగుల తేడాతో గెలుపొందింది. అసలు గుజరాత్ జట్టు గెలవడం అసాధ్యం అనుకున్నంతసేపు ఆఖరి వరకు కూడా మ్యాచ్ దోపుచ్చులాడి ఆఖరికి మోహిత్ శర్మ చేతిలో నుంచి హార్దిక్ పాండ్యాకు వెళ్ళిపోయింది. ఇక మ్యాచ్ గెలిచిన అనంతరం మోహిత్ శర్మ చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక హార్దిక్ పాండ్యా అయితే అమాంతం పైకి చూస్తూ, ఆకాశం వైపు చూస్తూ, నువ్వున్నావు అంటూ దేవుణ్ణి మెచ్చుకుంటున్న తర్వాత వెంటనే అమాంతం వచ్చి మోహిత్ శర్మను గట్టిగా హత్తుకున్నాడు. ఇక మోహిత్ కూడా 2 చేతులు జోడించి దేవుడికి నమస్కారం చేసుకున్నాడు. ఈ రకంగా హార్దిక్ పాండ్యా మోహిత్ శర్మ మధ్య మ్యాచ్ అనంతరం, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్లో గెలవటం నిజంగా ఎవరికైనా సరే ఎమోషనల్ ఫీలింగ్ ఇస్తుంది కదా, అదే ఫీలింగ్ని అటు హార్దిక్ పాండ్యా ఇటు మోహిత్ ఇద్దరు కూడా ఫీల్ అవ్వటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.